నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో అందరు సేఫ్గా చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఎవ్రీడే కూడా మన ఆర్కే కలెక్షన్స్లో బ్యూటిఫుల్ కలెక్షన్స్ వాచ్ చేస్తున్నారు కదా. సో ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్న వెరైటీ, సో మీకు ఎవ్రీడే కూడా సో మనకు పెట్టుబడికి సంబంధించి కానీ డైలీ వేర్ కానీ, సో ఆఫీస్ వేర్ పర్పస్ కానీ, సో గిఫ్ట్ పర్పస్ కానీ ఇలాగ కలెక్షన్స్ అంటే మనకు ఒక 1000 బిలో కలెక్షన్స్ కూడా వాచ్ చేస్తున్నారు కదండి. సో ఈరోజు ఆ 1000 బిలోలో ఉండే కలెక్షన్స్లో సో ఒక 3 ఫ్యాబ్రిక్స్ చూడబోతున్నాం. సో బ్యూటిఫుల్ డిజైన్స్ అండి, సో లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్. సో పెట్టుబడులకు పెట్టాలన్నా కూడా చాలా బాగుంటాయి. సో మంచి లైట్ వెయిట్ కలెక్షన్. సో ఆ కలెక్షన్ కూడా ఏంటో చూద్దాం. సో ఆ కలెక్షన్స్ని వాచ్ చేసే ముందు ఎవరైతే ముందుగా మన ఛానల్ ఆర్కే కలెక్షన్స్ని చూస్తున్నారో, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్లో ఉండే లేటెస్ట్ ప్యాటర్న్స్ అంతా కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలనుకుంటే మన ఆర్కే కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఈరోజు చూడబోతున్న ఫస్ట్ వెరైటీలోని ఫ్యాబ్రిక్ లెనిన్ జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ మనకు కలంకారీ ప్రింట్స్ అండ్ మనకి ఇది కంచి స్టైల్ బోర్డర్ అండి. ఓన్లీ ఆఫ్ వైట్ బేస్ మీద మాత్రమే ఉంటుంది మనకి ఈ ప్రింట్స్ అంతా కూడా. సో మంచి బోర్డర్ వరకు కంప్లీట్గా కంచి స్టైల్ బోర్డర్స్. సో మంచి బ్యూటిఫుల్ షేడ్ అండి. సో కలర్ కాంబినేషన్ కూడా సో మంచి క్లాసీ కలర్ కాంబినేషన్. సో మంచి ఆఫ్ వైట్కి పింక్ కలర్ షేడ్. సో చాలా బాగుందండి షేడ్. అండ్ ఈ సారీ కాస్ట్ కూడా మనకి ఇది 650 రూపీస్కి. బ్యూటిఫుల్ వెరైటీ. సో శారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూస్తున్నాయి కదండి షేడ్. సో మంచి క్లాసీ కలర్ కాంబినేషన్. సో మనకు కాంబినేషన్స్ అనేది చాలా బాగుంటాయండి. సో ఈ వైట్ షేడ్కి కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ కాబట్టి సో ఆ లుక్ అనేది కూడా చాలా బాగుంది. అండ్ మనకు షోలా బోర్డర్. సో మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సో గోల్డ్ జెరీ కాంబినేషన్స్తో ఒక ఫ్లవర్ డిజైన్స్ తీసుకున్నాం. దాదాపుగా ఒక 4 inches బోర్డర్. అది కూడా మంచి కాంట్రాస్ట్. సో మంచి లైట్ పింక్ షేడ్ తీసుకున్నామండి. సో మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. అండ్ శారీ మిడిల్ పార్ట్. సో ఇది వచ్చి మనకు ఫ్యాబ్రిక్ లెనిన్ అండ్ జూట్ సిల్క్ మిక్స్ ఉంటుందండి. సో ఫుల్ క్రీపర్ స్టైల్ డిజైన్స్ తీసుకున్నాం. సో చూసినాయి కదా మనకి ఈ క్రీపర్ పార్ట్ అంతా కూడా పింక్ షేడ్, లీఫ్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే మెహందీ గ్రీన్ మిక్స్ అండి. అండ్ మనకు ఫ్లవర్ పార్ట్ అంతా కూడా సో మంచి రెడ్ కాంబినేషన్కి లైట్ పింక్ షేడ్ మిక్స్ చేసుకుంటూ. సో ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్ అండి. సో మంచి బ్యూటిఫుల్ డిజైన్ అండి, లోటస్ ఫ్లవర్ డిజైన్. సో చాలా బాగుంది ప్రింట్ కూడా మనకి ఇది. అండ్ ఈ సారికి స్పెషల్ మనం తీసుకున్న కింద బోర్డర్. సో కంప్లీట్ కాంట్రాస్ట్ సో పింక్ కలర్ కాంబినేషన్స్ మీద సో మంచి గోల్డ్ జరీ కాంబినేషన్స్తో సో మనకు కంచి స్టైల్ బోర్డర్స్ అండి. సో చూసినాయి కదా ఇక్కడ అంతా కూడా ఒక హెవీ మ్యాంగో ప్యాటర్న్. సో 2 mango ప్యాటర్న్స్ ఫాలింగ్ స్టైల్లో ఉంటుంది. ఇవి కూడా మంచి గోల్డ్ జరీ కాంబినేషన్స్తో వీవింగ్ అవుతూ స్కర్ట్ బోర్డర్ అండి. సో బోర్డర్ అంతా కూడా స్కర్ట్ బోర్డర్ ఉంటుంది. సో విధంగా మనకు కింద బోర్డర్ డిజైన్. అండ్ మనకు పళ్ళు షేడ్ కూడా సో పింక్ కలర్ కాంబినేషన్. సో ఈ విధంగా మనకు కలంకారీ స్టైల్ పళ్ళు తీసుకుంటూ సో విధంగా మనకు హెవీ పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా సో శారీ అంతా కూడా హెవీ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి సో బ్లౌజ్ వరకు ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నా. అండ్ హ్యాండ్ పర్పస్ కూడా ఈ బ్యూటిఫుల్ బోర్డర్. అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 650 రూపీస్కి. బ్యూటిఫుల్ వెరైటీ అండి. సో కాంబినేషన్ కూడా చాలా క్లాసిక్ కలర్ కాంబినేషన్. అండ్ ఈ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ కూడా ఎలా ఉంటాయంటే సో ఈ మనకు వైట్ షేడ్ అంటే ఈ ఆఫ్ వైట్ షేడ్ అనేది బేస్ కలర్ అండి. సో జస్ట్ ఏంటంటే మనకు బోర్డర్స్ చేంజ్ అవుతుంది, అలాగే శారీలో మిడిల్లో ప్రింట్స్ ఉంటుంది కదండి. సో ఆ ప్రింట్ కలర్ కాంబినేషన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఒకసారి ఆ కలర్ షేడ్స్ అన్నీ కూడా చూద్దాం. సో ఈ శారీలో ఉన్న నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వైట్కి ఎల్లో మిక్స్ అండి. మంచి బ్యూటిఫుల్ షేడ్. సో వైట్ అండ్ మనకు ఎల్లో కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ షేడ్ సో పీచ్ కలర్ కాంబినేషన్ అండి. సో మనకు వైట్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో మంచి రామా గ్రీన్ కలర్, వైట్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ షేడ్ సో మెహందీ గ్రీన్ అండి. సో మంచి బ్యూటిఫుల్ షేడ్. సో చాలా బాగుంది షేడ్. సో మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ షేడ్ సో ఆరెంజ్ అండి. వైట్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మిక్స్. అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 650 రూపీస్ ఓన్లీ అండి. సో లెనిన్ అండ్ జూట్ మిక్స్. సో మంచి బ్యూటిఫుల్ డిజైన్ అండి. సో నెక్స్ట్ ప్యాటర్న్ కూడా ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ ప్యాటర్న్ అండి. సో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేది మనకు కోరా సిల్క్. సో చాలా బాగుంటుంది సో కోరా సిల్క్. సో ఇప్పుడు వస్తున్న కోరా సిల్క్స్ కానీ ఆర్గండీ సిల్క్స్ కానీ మీకు అన్నీ కూడా సాఫ్ట్ ఫంక్షన్స్తోనే వస్తున్నాయండి. సో ఒకప్పుడు ఏంటంటే మనకు ఆ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం స్టిఫ్నెస్ ఉండేది. సో ఇప్పుడు వస్తున్న ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఏంటంటే మనకు ఫాలింగ్ స్టైల్లోనే ఉంటుంది. అంటే మరీ అంత స్టిఫ్నెస్ కాదు. సో మరీ అంత ఫాలింగ్ స్టైల్ ఉండదండి. సో సెమీ స్టిఫ్ వెరైటీ బట్ మనకు ఫినిషింగ్ అంతా కూడా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. సో మంచి లైట్ ప్యారగ్రీన్కి సో పింక్ కలర్ కాంబినేషన్స్ విత్ మనకు గోల్డ్ జరీ కాంబినేషన్స్తో ఒక బ్యూటిఫుల్ బోర్డర్ అండి.
ఉంది అండ్ ఈ సారీ కాస్ట్ కూడా మనకి ఇది 630 రూపీస్కి బ్యూటిఫుల్ వెరైటీ సో కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ అండి సో చెక్స్ ప్యాటర్న్స్ తీసుకున్నాం సో సారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం సో చూసినా కదండి షేడ్ సో మంచి లైట్ ప్యారెట్ గ్రీన్ అండ్ మనకు పింక్ షేడ్ సో షోల్డర్ బోర్డర్ అంతా కూడా సో ఒక డార్క్ పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం సో డైమండ్ షేప్ డిజైనర్ బోర్డర్ సో చాలా బాగుందండి బోర్డర్ అంతా కూడా 5 ఇంచెస్ బోర్డర్స్ తీసుకున్నాం అండ్ శారీ మిడిల్ పార్ట్ సో కంప్లీట్ చెక్స్ ప్యాటర్న్ సో అది కూడా మనకు గోల్డ్ షేడ్ అండ్ మనకు ఫ్లోరల్ ప్రింట్ అండి సో కంప్లీట్ కొంచెం బ్రాడ్ సైజ్ అండి మనకు ప్రింట్స్ కూడా చాలా హెవీగా తీసుకున్నాం అది కూడా పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సో ఈ విధంగా మంచి హెవీ ఫ్లోరల్ ప్రింట్స్ అంతా కూడా శారీ అంతా కూడా హైలైట్ అయింది అండ్ ఈ శారీకి కింద తీసుకున్న బోర్డర్ కూడా సో కంప్లీట్ కాంట్రాస్ట్ సో పింక్ కలర్ కాంబినేషన్స్ విత్ మనకు జరీ కాంబినేషన్స్తో ఒక డైమండ్ షేప్ డిజైనర్ బోర్డర్ అండి సో కొంచెం అంటే మనకు షోల్డర్ బోర్డర్కి కింద బోర్డర్కి కొంచెం వేరియేషన్ ఉండాలి కదండి సో కొంచెం లెంతీగా సో కింద బోర్డర్ అంతా కూడా హైలైట్ అయింది అది కూడా మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ బట్ ఈ శారీకి సపరేట్గా మనకు పళ్ళు అంటూ సపరేట్గా ఏమి ఉండదండి సో సేమ్ ఈ ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా రన్నింగ్ ఉంటుంది బట్ బ్లౌజ్ వరకు సో శారీలో వన్ ఆఫ్ ది షేడ్ మనకు పింక్ షేడ్ తీసుకుంటూ సో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 630 రూపీస్కి బ్యూటిఫుల్ వెరైటీ అండి సో లైట్ వెయిట్ కోరా సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ ఈ శారీలో ఇంకొక 3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఆ కలర్ కాంబినేషన్స్ కూడా ఏంటో చూద్దాం సో నెక్స్ట్ షేడ్ వచ్చి ఇది మనకు డార్క్ గ్రీన్ అండి సో ఫస్ట్ షేడ్ అయితే మనకు లైట్ ప్యారెట్ గ్రీన్ సో ఇది వచ్చి మనకు డార్క్ ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ మనకు పికాక్ బ్లూకి మనకి ఇది మస్టర్డ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ బ్లాక్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ సో రెడ్ షేడ్కి బ్లాక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ సో చూసారు కదా 3 కలర్ కాంబినేషన్స్ అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ కూడా ఏంటో చూద్దాం నెక్స్ట్ వెరైటీ సో ఇది వచ్చి మనకు సెమిస్టిక్ ఫ్యాబ్రిక్ అండి సో లైట్ వెయిట్ ఉంటుంది సో ముఖ్యంగా పెట్టుబడులకి వాటికి కూడా చాలా బాగుంటుందండి సో మంచి డార్క్ బ్రింజల్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం సో మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ సో దీనికి ఈ మన గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో కాంట్రాస్ట్ సో చాలా బాగుందండి షేడ్ అండ్ ఈసారి కాస్ట్ కూడా మనకి ఇది జస్ట్ 308 రూపీస్ ఓన్లీ అండి సో చూసినా కదండి షేడ్ సో మంచి బ్రైట్ కలర్ సో మంచి బ్రింజాల్ షేడ్ తీసుకున్నాం సో పై బోర్డర్ కూడా సో మంచి రమ గ్రీన్ షేడ్ సో ఇక్కడంతా కూడా ప్రింట్స్ చూస్తున్నారు కదండి సో ఈ ప్రింట్ ఎలా ఉంటుందంటే మనకు కింద బోర్డర్ షోల్డర్ అంటే బాటమ్ ఆఫ్ ది బోర్డర్ నుంచి షోల్డర్ ఆఫ్ ది బోర్డర్ వరకు సో ఈ క్రీపర్ స్టైల్ డిజైన్స్ తీసుకున్నాం సో దీంతో ఏంటంటే మనకు గ్రీన్ అండ్ మనకు రెడ్ షేడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి రామ గ్రీన్ మిక్స్ చేసుకుంటూ ఈ ఫ్లోరల్ డిజైన్ అండి సో చాలా దగ్గర దగ్గరగానే శారీ ఎంత కూడా హెవీ లుక్తో చాలా గ్రాండ్గా ఉంటుంది సో పై బోర్డర్ జస్ట్ ఖాడీ బోర్డర్ అండ్ కింద బోర్డర్ కూడా మనకు జస్ట్ ఖాడీ బోర్డర్ లుక్ ఉంటుంది సో జరీ స్టైల్ ఖాడీ బోర్డర్ లుక్ అండ్ మనకు పళ్ళు షేడ్ కూడా సో సేమ్ ఇలాగే 1 మీటర్ వరకు ఈ విధంగా మనకు పళ్ళు డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా చిన్న చిన్న డ్రాపింగ్ అండి సో ఆ డ్రాపింగ్ డిజైన్స్తో ఈ విధంగా మనకు బ్లౌజ్ ప్యాటర్న్ అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 308 రూపీస్ ఓన్లీ అండి సో ఆఫీస్ వేర్ పర్పస్ కానీ మనకు ఇలాగా ఇలా బయటికి షాపింగ్కి వచ్చినప్పుడు కానీ లేదా ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా సో పెట్టుబడులకు పెట్టాలన్నా కూడా సో ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయండి సో మన వెబ్సైట్లో కూడా ఇంకా మోర్ కలెక్షన్స్ కూడా యాడ్ చేస్తున్నాం సో నియర్ బై వాళ్ళు కూడా మన బ్రాంచెస్ని అన్ని కోవిడ్ నిబంధనలతోనే మన షాప్స్ కూడా రన్నింగ్లో ఉన్నాయండి సో తప్పకుండా ఇప్పటివరకు ఎవరైనా మన షాప్ని విజిట్ చేయలేదనుకుంటే సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మా కలెక్షన్స్ని కూడా వాచ్ చేయండి సో ఈ శారీలో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో ఆ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూద్దాం అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 380 రూపీస్ ఓన్లీ సో ఈ శారీలోని నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో మంచి రెడ్ అండి సో రెడ్ అంటే మనకు మెరూన్ రెడ్ షేడ్ సో మెరూన్ రెడ్కి మస్టర్డ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చి మనకు గ్రీన్ షేడ్ అండ్ మనకు మెరూన్ కలర్ పింక్ మిక్స్ అండి రామ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో మస్టర్డ్ ఎల్లో అండి సో మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ సో ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ సో ఇది కూడా మంచి బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ సో మెహందీ గ్రీన్ అండ్ మనకు పింక్ కలర్ కాంబినేషన్ అండి సో ఈ మెహందీ గ్రీన్ కూడా మిక్స్డ్ షేడ్ ఉంది అంటే ఎల్లో మిక్స్ ఉంది సో చాలా బాగుందండి షేడ్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో అందరికీ ఫేవరెట్ కలర్ సో మంచి బ్లాక్ షేడ్ అండి సో బ్లాక్కి మెరూన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో గ్రీన్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చి మనకు డార్క్ గ్రీన్ కలర్ గ్రీన్కి మనకు మెరూన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండ్ నెక్స్ట్ షేడ్ సో పింక్ అండ్ గ్రీన్ అండి సో ఎవర్ గ్రీన్ షేడ్ సో పింక్ కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 380 రూపీస్కి బ్యూటిఫుల్ వెరైటీ
సో చూసారు కదా ఈరోజు ఎప్సిలన్ శారీస్ కలెక్షన్స్ మనకు ఒక 1000 బిలోలోనే సో మంచి బ్యూటిఫుల్ షేడ్స్ అండి సో డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కదా సో ఇంకా మీకు మోర్ కలెక్షన్స్ కూడా మన బ్రాంచెస్లో ఉంటాయి అలాగే మన వెబ్సైట్లో కూడా ఇంకా మోర్ కలెక్షన్స్ యాడ్ చేస్తున్నాం తప్పకుండా ఒకసారి మన బ్రాంచెస్ని అలాగే మన వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి సో మన వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.rkcollections.in అండి అలాగే మన బ్రాంచెస్ అడ్రస్ కూడా KPHB LIG 67 రోడ్ నెంబర్ 2లో ఉంటుంది అలాగే ఇంకొక బ్రాంచ్ దిల్షుక్ నగర్ కూనాక్ థియేటర్ సెకండ్ లైన్లో ఉంటుందండి ఇంకొక బ్రాంచ్ వచ్చి మనకు కొత్తపేట మెయిన్ రోడ్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుందండి అలాగే ఇంకొక బ్రాంచ్ మనకు KPHB మెయిన్ రోడ్లో ఉంటుందండి బట్ అది నేమ్ ఏంటంటే ఆర్కే సెలెక్షన్స్ అని ఉంటుంది అది కూడా మన బ్రాంచేనండి సో అక్కడ కూడా ఆల్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి సో తప్పకుండా ఒకసారి మన బ్రాంచెస్ కూడా విజిట్ చేయండి సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి